పద్నాలుగు నుంచి పదహైదు సార్లు రిజెక్ట్ చేసినారు. ఏ మాదిరిగా 14 to 15 times చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ కూడా చేశారు. ఈ మాదిరిగా మన హయాంలో, వైఎస్ఆర్సిపి హయాంలో కూడా 18 సార్లు ఇది ఇలా రిజెక్ట్ చేసినారు. 18 times. తప్పేమీ కాదు, ఇంకా సంతోషపడాలా. ఒక బ్రహ్మాండమైన ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఎంత గట్టిగా పనిచేస్తూ ఉంది అని అంటే, ప్రతి ట్యాంకరు వచ్చిన తర్వాత 3 సార్లు ఆ శాంపుల్స్ టెస్ట్ చేసి, దాంట్లో ఉన్న పదార్థాలను 3 సార్లు 3 శాంపుల్స్ దాన్ని టెస్ట్ చేసి, 3 టెస్టులు పాస్ అవుతేనే దానికి యాక్సెప్ట్ చేస్తూ లోపలికి పంపించే కార్యక్రమం చేస్తారు అన్న ఒక మంచి రోబస్ట్ ప్రాక్టీస్ అనేది ఏదైతే ఉందో, ఆ రోబస్ట్ ప్రాక్టీస్ను దాన్ని నువ్వు బ్రహ్మాండమైన ప్రాక్టీస్ ఉంది అని చెప్పి సంతోషపడాల్సింది పోయి, గొప్పగా ప్రాక్టీస్ ఉందని చెప్పి ప్రపంచానికి చెప్పాల్సింది పోయి, మనం చేస్తూ ఉన్న పని ఏమిటి? అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం, జరగంది జరగనట్టుగా చెప్తా ఉన్నాం. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాసిరకమైన పదార్థాలు వాడేశారని, యానిమల్ ఫ్యాట్ గీకు బదులు కూడా వాడేశారని, లడ్లు తయారైనాయని భక్తులు తినేశారని, ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఈ మాదిరిగా నిజంగా ఆశ్చర్య కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలి. అసలు ఈ రిపోర్టు రిజెక్ట్ అయిన రిపోర్టు మొట్టమొదటిసారి జూలై 12వ తారీఖున, అంటే ఎవరి హయాంలో, ఎవరు ముఖ్యమంత్రి? జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు, అంటే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరి హయాంలో ఇది? చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో, ఆయన జూన్ 4న ఎన్నికల్లో రిజల్ట్స్ అయినాయి, జూలై 12 ఆయనే ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాంపుల్స్ జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. వచ్చిన ట్యాంకర్, ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ టైంలో వస్తే, నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో శాంపుల్స్ తీసుకున్నారు. ఈ శాంపుల్ను 17వ తారీఖున 17న అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి, ఆ 3 టెస్టులు అక్కడే వాళ్ళు చేస్తారు, చేసిన ఆ టెస్టులు సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ను 17వ తారీఖున NDDB పంపించినారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు. వాళ్ళు 23వ తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు, వాళ్ళు 23వ తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు జూలై 23న. అవును రిజెక్ట్ అయింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జూలై 23వ తారీఖు నుంచి 2 నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు? 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తూ ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై 23వ తారీఖున ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు బయటకు ఇప్పుడు తీసి ఆ రిపోర్టును వక్రభాష్యం చేస్తూ, ఆ రిపోర్ట్లో నుంచి ఈ మనిషి నోటికొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాడు, ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పాలి. ఆశ్చర్యకరమైన రిపోర్ట్ ఏంటంటే, పోనీ రిపోర్ట్ ఏమిటని ఒకసారి చూద్దాం. ఇది రిపోర్ట్. ఈ రిపోర్ట్ చూస్తే, ఈ రిపోర్ట్లో కూడా ఏమని కనిపిస్తూ ఉంది? ఇది ఎస్ వాల్యూ, స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి ఉండాలి. అయితే స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి కాకుండా ఇవి ఉన్నాయి, అంటే డీవియేషన్ ఉంది ఆర్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ద రేంజ్.
ఇఫ్ ఎనీ ఎస్ వాల్యూ ఫాల్స్ అవుట్సైడ్ ది కరస్పాండింగ్ లిమిట్స్ శాంపుల్ టు కంటెయిన్ ఫారిన్ ఫ్యాట్ అని చెప్తా ఉన్నారు.